కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హరితహారంలో భాగంగా చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులు వ్యయ ప్రయాసాలకు ఓచే శక్తి ఉండదు కాబట్టి వారికి చదివే పరిస్థితి కల్పించాలన్న ఉద్దేశంతో బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 1600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, అందులో 50% కంటే ఎక్కువ బాలికలు ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఆ కళాశాల ఆవరణలో ఉన్న స్థలంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1,70,00,000 రూపాయలతో ఒక ఎస్టీ హాస్టల్ నిర్మాణం జరుగుతుంది అని తెలిపారు. ఆ కళాశాలలోని దళిత విద్యార్థుల హాస్టల్ కొరకు 3 కోట్ల రూపాయలు మంజూరు కాగా, దాని పక్కనే బీసీ గర్ల్స్ హాస్టల్ కొరకు మరొక వసతి గృహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీల బీసీలకు ఒకే చోట 3 వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే బాలులకు తట్కోలో 1 ఎకరం స్థలంలో వసతి గృహం నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందుబాటులో తేవటానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. డిగ్రీ చదవాలన్నా పోస్ట్ గ్రాడ్ చదవాలన్నా హైదరాబాదుకు నిజామాబాద్కు వెళ్ళి వ్యయ ప్రయాసాలకు పోచే శక్తి వారికి లేదు. దాదాపు 1600 మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. అంటే 50% కంటే ఎక్కువ బాలికలే ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1,75,00,000 రూపాయలతో ఒక హాస్టల్ నిర్మాణంలో ఉంది. దాని తదుపరి పక్కనే దళిత పిల్లలు కూడా ఉన్నారు. వారికి ఎస్సీ నిధుల ద్వారా 1,3,00,000 రూపాయలు హాస్టల్కు మంజూరు కాబోతా ఉంది. దాని పక్కనే బీసీ గర్ల్స్కు మరొక హాస్టల్ నిర్మించాలనుకుంటా ఉన్నాం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ 3 హాస్టళ్లు వరుసగా ఈ ప్రాంత పేద బాలికలకు ప్రతినిత్యం బస్సులో వెళ్ళి రావటం తప్పుతుంది. ఆ యొక్క హాస్టల్స్కు నిర్మాణం చేయడానికి పూనుకున్నాం.